పరిష్కరించాలి. చదువుతో పోరాడు, చదువుతో పోరాడు, చదువుతో పోరాడు. పేద విద్యార్థితో జరగాటమా? పరిష్కరించాలి బస్ సమస్యను వెంటనే. పరిష్కరించాలి, పరిష్కరించాలి. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో స్థానిక డిపో కార్యాలయం ముందు మేము ఈరోజు ధర్నా చేపడుతున్నాము. ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మారుమూరు గ్రామాల నుంచి వచ్చేటువంటి పేద విద్యార్థులకు బస్సు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు అందించడంలో గతంలో ఉన్న బస్సులను పూర్తిగా రద్దు చేసి కేవలం తమ భారాన్ని తగ్గించుకోవడం కోసం పేద విద్యార్థులైనటువంటి విద్యార్థులు ప్రతి నెల ముందస్తుగా బస్ పాస్ రూపంలో ఆర్టీసీకి ఆదాయాన్ని మేము ఇస్తుంటే ఒకవైపు ఆర్టీసీ ఛార్జీలు పెంచి మరి అదేవిధంగా ఈరోజు గ్రామాలకు బస్సులు తిప్పకుండా కేవలం మెయిన్ రోడ్ల వెంటనే బస్సులు తిప్పుతున్నారు. తక్షణమే ప్రతి గ్రామానికి బస్సులు నడపాలి. అదేవిధంగా మల్యాళ్ళకు సంబంధించి ముత్యంపేట్ మరియు లంబాడిపల్లి, తాటిపల్లి, తక్కలపల్లి గ్రామాలకి బస్సులు నడపడం లేదు. సరంగపూర్, రైకల్ సంబంధించి, బీర్పూర్ సంబంధించి దేవన్పల్లి బస్సు దాన్ని కూడా రద్దు చేశారు. బుగ్గారంకి సంబంధించి రెండు బస్సులు నడుపుతుండే విద్యార్థులు టాప్ మీద కూర్చొని రవాణా చేయాల్సిన పరిస్థితి ఉంది కాలేజీకి రావాలంటే. అట్లాగే ఎక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ బస్సులు ఆపడం లేదు. విద్యార్థులు సమయానికి కాలేజీకి చేరుకోవాలంటే బస్సులు అనేటివి చేతిన చోట ఆపడం లేదు. ఎక్కడైతే విద్యార్థులు కాలేజీలు ఉంటాయో అటువంటి పాయింట్ల దగ్గర గతంలో బస్సులు ఉండే, ఇప్పుడు పికప్ పాయింట్ దగ్గర బస్సులు కూడా ఆపడం లేదు. కొత్త బస్టాండ్ నుంచి వచ్చే బస్సులు పాత బస్టాండ్ వరకు వెళ్ళడం లేదు. పాత బస్టాండ్ నుంచి వచ్చే బస్సులు పూర్తిగా కొత్త బస్టాండ్ వరకు రావడం లేదు. దీనివల్ల విద్యార్థులు చాలాటువంటి ఇబ్బందులు, రవాణాకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే డీవీఎం గారు స్పందించాలి. గతంలో ఎన్నోసార్లు వినతులు కూడా విన్నవించినాం, బస్సులు నడపాలని ప్రతి గ్రామానికి విద్యార్థులకు అనుగుణంగా సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని చెప్పి ఎన్నోసార్లు వినతులు విన్నవించినా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ఈరోజు దాన్ని నిరసిస్తూ మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాము. తక్షణమే కనుక మా సమస్యలను పరిష్కరించకపోతే ఇదే ఆందోళనలు రోజువారీగా దఫాదఫాలుగా కార్యక్రమాలు విద్యార్థులతో కలుపుకొని ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే డిఎం వచ్చి మాకు ఇక్కడ హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి లేవని చెప్పి మేము ఈరోజు తెలుపుతున్నాం. ఇంకిలాబ్ జిందాబాద్. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు.